జై భారత్ జై జై భారత్. ప్రియమైన మిత్రులకు తిరుమలదేవి నమస్కారములు. కొన్ని చెట్లు వేరు మొదలు, పువ్వు పండు చివరికి చెట్టు కాండము ఆకులు అన్నీ మనకు ఆహారంగా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో మొదటిది అరటి చెట్టు. కూరగా వాడుకునే అరటిని కాయ అరటి అంటారు. పండుగా తీసుకునే అరటి పండు చెట్టు రెండు వేరు వేరు. అరటి పువ్వు వచ్చాక గెల వచ్చేదాకా ఆగి పువ్వుని పారేస్తారు చాలామంది. అరటి పువ్వుని ఎలా వాడాలో ఇదివరలో వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అరటి పువ్వును ఎవరూ పారేయవద్దు. దాన్ని వంటకు ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియోలో ఉంది. అరటి గెలను తీసుకున్నాక పద్ధతి ప్రకారం చెట్టును కొట్టేస్తారు. చెట్టును కొట్టేస్తారు అంటే కాండాన్ని కట్ చేసి బయట పారేస్తారు. కానీ అరటి కాండాన్ని పారేయకండి. కాండంలో లోపలి భాగాన్ని దూట అంటారు. అది తెల్లగా ఉంటుంది. దూట పెక్కు ఔషధ గుణాలు కలది. ముఖ్యంగా బరువు తగ్గడానికి, డయాబెటీస్కి, బాడీ డీటాక్సిఫికేషన్కి, బీపీ రెగ్యులేషన్కి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి, కిడ్నీలను కూడా ఇది రక్షిస్తుంది. అలాగే అనీమియా అంటే రక్తహీనతకు తగ్గిస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా అరటి స్టెమ్ ఉపయోగపడుతుంది. అందుకని కాయ అరటి అయినా పండు అరటి అయినా కాండాన్ని పారేయకండి. కొద్దిగా శ్రమ కోర్చి స్టెమ్ కట్ చేసి లోపల ఉన్న తెల్లని భాగాన్ని సంగ్రహించండి. దీన్నే దూట అంటారు. ఇటీవల మా పెరటిలో ఒక పండు అరటి చెట్టు గెల అయిపోయాక పైన ఉన్న ఆకులు సన్నని కాండాన్ని తీశాక లావుగా ఉన్న కాండం భాగాన్ని 1 ఫీట్ వరకు కట్ చేసి మిగతా భాగాన్ని దుమ్ము పడకుండా కవర్ చేశాను. 2-3 రోజులకి ఒకసారి కావలసినంత కట్ చేసుకోవచ్చని మొత్తం భాగం తీయలేదు. ఈ కాండాన్ని 1 బౌల్ షేప్లో తీసి పైన క్లాత్తో కవర్ చేస్తే 2 రోజులకి రసం ఊరి ఆ బౌల్ షేప్లో మనం కట్ చేసిన కాండం అంతా నిండిపోతుంది. కేరళ, తమిళనాడు, సౌత్ కర్ణాటక ప్రాంతాల్లో ఇది పాపులర్గా అందరి ఇళ్లల్లో వాడతారు. ఇంట్లో అందరూ గ్లాస్లో ఈ రసాన్ని పోసుకుని మనం టీ కాఫీ ఎలా తాగుతామో అలా తీసుకుంటారు. ఇలా రసం ఊరడానికి కారణము దూట లోపలి కణజాలము లూజ్గా ఉంటుంది, దూరంగా ఉంటాయి. అందుకని మృదువుగా ఉండడం వల్ల రసం ఊరుతుంది. అదే ఏదన్నా చెట్టుకి కాండం గట్టిగా ఉంటే ఇలా రసం ఊరడానికి వీలుండదు. ఇది ఈ రసము మన మానవ జాతికి ఎంతో ఉపయోగకరమైంది. ఇది ఎన్నో విధాలుగా ఈ దూటని ఎన్నో విధాలుగా కూర, పచ్చడి, పులుసు చేయవచ్చు. నేను పికిల్ కూడా చేశాను. దీంతో పెరుగు పచ్చడి, స్వీట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు నా దగ్గర రెడీగా పెద్ద కాండం ఉంది కాబట్టి వీటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసి చూపిస్తాను. కాండం ఎత్తుగా ఉండడం వల్ల బౌల్లాగా కట్ చేయడం కష్టమని చేయలేదు. కాండం ఎత్తు తగ్గాక నేను దాన్ని స్టెమ్ని లోపల బౌల్లా ఎలా కట్ చేయాలో చేసి చూపిస్తాను. అయితే ఈ వీడియోలో నేను చూపించేది ఈ దూట నుంచి ఫ్రెష్ జ్యూస్ ఎలా వాడుకోవాలి. ఇది అన్నిటికంటే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది ఈ ఫ్రెష్ జ్యూస్. ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత తీసుకున్న నిమిషం నుంచే పనిచేయడం ప్రారంభిస్తుంది. మీరు కాఫీ టీ తీసుకోకపోతే ఇది మరింత బాగా ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అరటి దూట మనకందరికీ తెలిసిన చెరుకు గడ ఒకే పద్ధతిలో ఉన్నాయనిపిస్తుంది. తేడా ఎక్కడంటే అరటి దూట మృదువుగా ఉంటుంది, చెరుకు గడ గట్టిగా ఉండి తీయగా ఉంటుంది. తింటుంటే చెరుకు గడ గుచ్చుకుంటుంది, ఆ కష్టం ఉండదు అరటి దూట తింటుంటే. అరటి దూటను చిన్న చిన్న ముక్కలుగా చేసి చెరకు ముక్కలు ఏ విధంగా తింటుంటామో అలాగే నమిలి పిప్పి పారేయాలి. ఒకవేళ పిప్పి మింగేసినా ఏమీ కాదు, మంచిదే. ఇలా నమిలి తినడం వల్ల
నోటిలోని లాలాజలంతో కలిసి మన ఉదరంలో బాగా పనిచేస్తుంది. తీసుకున్న క్షణం నుంచి దాని పనితనాన్ని మన శరీరాన్ని గమనించుకుంటే తెలిసిపోతుంది. ఇందాక చెప్పిన పలు వ్యాధులే కాక కడుపులోని అల్సర్, చర్మ వ్యాధులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని తినలేమని అనుకుంటే గ్రైండ్ చేసుకుని దాని రసం తీసుకోవచ్చు. అయితే గ్రైండ్ చేసుకుంటే మైక్రో న్యూట్రియంట్స్ మిస్ అవుతాయి, కానీ ఏదో విధంగా తీసుకోవడం మంచిది. అరటి దూట పైన చెప్పిన రెండు పద్ధతులు దూట రసం తీయడానికి బెస్ట్ మెథడ్స్. ఈ పద్ధతి కాదనుకున్న వారికి ఇంకొక మెథడ్, కొన్ని ముక్కలు ఒక గిన్నెలో తీసుకుని గ్లాస్ నీళ్లు పోసి మరిగించి వడకట్టి వచ్చిన నీటిని తాగవచ్చు. బ్రౌన్ రెడ్ కలర్లో రసం వస్తుంది వేడి చేస్తే అరటి దూటని. ఒరిజినల్ ఫ్రెష్ జ్యూస్కి ఇలా వేడి చేసిన ముక్కలుతో వచ్చిన వాటర్కి టేస్ట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. కలర్ డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్ డిఫరెన్స్ కూడా చాలా ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి అరటి దూటని కూరగా ఎలా తయారు చేసుకోవాలో వచ్చే వీడియోలో చెప్తాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చెట్టు లేని వారు కొనుక్కుని అయినా దూట వాడాలి. దూట ఎక్కువ ఖరీదు ఉండదు. 2 ఫీట్ దూట 30-40 రూపీస్లో వచ్చేస్తుంది. మనకు ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు అరటి దూట. కనుక ఇప్పుడు మనం తీసిన దూటతో పలు విధాలుగా అన్నంలోకి ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. న్యూట్రిషియన్ వాల్యూ ప్రకారం చూస్తే ఫ్రెష్ ముక్కలు చెరకు ముక్కల్లా తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే వండితే కొన్ని పోషకాలు తగ్గిపోతాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నది ఇట్లు తిరుమలదేవి. జై భారత్ మాత, జై జై భారత్ మాత.